हाय फ्रेंड्स, वेलकम टू टीआर विजिट्स। इवाल्टि वीडियो एंटंटे मनम एमसेट 2021 फॉर्म सी ఒక కాలేజ్ ప్రిడిక్టర్ గురించి నేను ఇవాళ మీకు చెప్పబోతున్నాను. సో ఏదైతే ఈ వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. సో డిస్క్రిప్షన్ లో ఉన్నరంగానే మీరు జంప్ అయిపోవద్దు వీడియో నుంచి చూడకుండా. సో ముందు వీడియో చూడండి, కంప్లీట్ గా మీకు చూసిన తర్వాత అప్పుడు మీరు వెళ్ళండి. సో మీకు ఒక ఐడియా వస్తుంది అక్కడ ఏంటి, ఏమేమి ఉంటాయి ఈ కాలేజ్ ప్రిడిక్టర్ లో అని చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ కనిపిస్తూ ఉండొచ్చు ఎంటర్ యువర్ ర్యాంక్ అంటున్నారు. మీకు ఎంసెట్ లో ఎంత ర్యాంక్ వచ్చింది? ఫర్ ఎగ్జాంపుల్ అందరూ మాక్సిమం నన్ను అడిగేది వచ్చేసి 25,000 ర్యాంక్ వచ్చింది సార్ అని అంటున్నారు. ఓకే, ఇన్ కేస్ మీరు ఏంటి ఇక్కడ ఇక్కడ మీకు కనిపిస్తుంది ఓసీ బాయ్స్, ఓసీ గర్ల్స్, ఎస్సీ బాయ్స్ వాళ్ళనే ఉన్నాయి. మీరు ఏ కేటగిరీ కిందకు వస్తారు? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఓసీ అనే సెలెక్ట్ చేసుకొని పెట్టుకుంటానండి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి సెలెక్ట్ కోర్స్. సో కోర్స్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ బి ఫార్మసీ ఎంపీసీ స్ట్రీమ్, బి ఫార్మసీ బైపీసీ స్ట్రీమ్, ఫార్మా డి ఎంపీసీ స్ట్రీమ్, ఫార్మా డి బైపీసీ స్ట్రీమ్ అని ఉంది. సో మాక్సిమం నన్ను అడిగే వాళ్ళందరూ ఫార్మసీ బైపీసీ అని చెప్పి అడుగుతున్నారు. నేను అదే సెలెక్ట్ చేసుకుంటున్నానండి. చేసుకున్న తర్వాత ఇక్కడ సర్చ్ బై కాలేజ్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే ఇది నెక్స్ట్ ఏంటంటే మనకు చూపిస్తుంది ఇక్కడ మనకు చూడండి చాలా కాలేజెస్ చూపిస్తుంది. బట్ నాకు ఇది ఓకే కానీ చాలా కాలేజెస్ ఉన్నాయి, బట్ నేను ఓన్లీ పర్టికులర్ డిస్ట్రిక్ట్ ని నేను కావాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీకు కనిపిస్తూ ఉండొచ్చు డిస్ట్రిక్ట్ సెలెక్ట్ డిస్ట్రిక్ట్ అని. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ చాలా డిస్ట్రిక్ట్స్ అయితే మీకు ఉంటాయి కనిపిస్తూ ఉండొచ్చు. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను గుంటూరు డిస్ట్రిక్ట్ మీద సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను అనుకోండి, జస్ట్ గుంటూరు మీద సెలెక్ట్ చేసుకుంటామే. చేసుకుంటే ఆటోమేటిక్ గా అదే చూపిస్తుంది మీకు కాలేజెస్ అన్ని. ఓకేనా? ఇక్కడ చూసుకోండి బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ, విజ్ఞాన్ ఫార్మసీ కాలేజ్ అని చెప్పేసి వాటిలో ఒక లాస్ట్ ర్యాంక్. ఇన్ కేస్ మీరు వాటిలో ఒక వ్యూ ప్రొఫైల్ చూడాలనుకుంటే వ్యూ ప్రొఫైల్ మీద కొడితే మీకు ఆ కాలేజ్ ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను బాపట్ల కాలేజ్ ఆఫ్ ఫార్మసీ కొట్టాను కదా, కొట్టంగానే మీకు ఇక్కడ కనిపిస్తుంది ఇది ఏ కాలేజ్ కింద అఫిలియేటెడ్ అయి ఉంది, ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దీనికి ఒక కాలేజ్ కోడ్ ఏంటి, ఈ కాలేజ్ రీజన్ ఏంటి, అడ్రస్ ఎక్కడ ఉంది, దాని యొక్క అన్ని డీటెయిల్స్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఇక్కడ అవైలబుల్ గా ఉంటది. ఇలా మీరు ప్రతి కాలేజ్ ఒక ప్రొఫైల్ చూసుకోవచ్చు. ఇలా మీరు ఏంటంటే మీ ఒక కాలేజ్ ని ఒక లిస్ట్ ఆఫ్ ఆర్డర్ లో ప్లేస్ చేసుకొని మీ ఏదైతే కౌన్సిలింగ్ టైంలో ఈజీగా ఏంటంటే మీరైతే ప్రిఫరెన్సెస్ ఇచ్చుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో మీ ఫ్రెండ్స్ కి షేర్ అయితే చేయండి. ఇప్పటిదాకా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరెన్నో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ప్రతిరోజు తెస్తానే ఉంటాను మీకోసం. థ్యాంక్ యూ. జై హింద్, వందే మాత్రం.